ఇట్లనే మేము 2004 నుంచి 2014 వరకు మేము పరిపాలన చేసి ఉంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండేదే కాదు మీరు మనగడ సాధించే వాళ్ళే కాదు మేము ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలకు ధర్నాలకు రాస్తా రోకోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీలో కూడా రాజకీయ పార్టీల సమావేశాలకు కూడా మేము ఆనాడు అనుమతి ఇచ్చినాం అట్లనే తెలంగాణ ఉద్యమం ముందుకెళ్ళింది ఇయాల 100 సంవత్సరాల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సామాజిక చైతన్యంతోని సమాజంలో ఉన్న దుష్ట ఆలోచనలను అణిచివేయడానికి సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ సమాజానికి అండగా నిలబడి ఉద్యమాలు చేసిండు అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని ఈ రోజు శిథిలావస్థకు తీసుకెళ్లడమే కాకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రజా ప్రతినిధులను కూడా అక్కడ విద్యార్థులను కలుసుకోకుండా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు మీరు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలి గుర్తుపెట్టుకోండి 12 నెలల తర్వాత 365 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇయాల మీరు చేస్తున్న తప్పిదాలకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి రాబోయే 365 రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇవాల అడ్డగోలుగా వ్యవహరించే ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు అన్యాయంగా మా విద్యార్థుల మీద పెట్టిన కేసులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అదేవిధంగా విద్యార్థులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే కాంగ్రెస్ బృందం వెళ్ళాలనుకుంటుందో వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా 7 తారీఖు రోజు జైలుకు వెళ్తాం మా విద్యార్థులను పరామర్శిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా ये हुकूमत ये सोच रहा है तेलंगाना उनके बाप का जागीर।